షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు ఇటు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు మున్సిపల్ సిబ్బంది కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ నడికి తెలుసుకుందాం ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ అప్డేట్స్ ఏంటి మరికొద్ది గంటల్లో కావచ్చు అంటే ఈ రోజు కానీ రేపు కానీ ఏపీలో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు మరి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తా ఉన్నారు ప్రజలకు సంబంధించి పవన్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి ఇప్పటికే సీజన్ ఆలస్యం జూన్లోనే భారీ వర్షాలు కురవాల్సి ఉన్నప్పుడు కూడా ఈసారి ఋతుపవనాలు ఆలస్యంగా రావడంతో ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయని కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో ఇప్పటికే నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి అలాగే గోదావరి జిల్లాలో కూడా చాలా చోట్ల ఆ ఉపనది కూడా ఉప్పొంగుతూనే ఉన్నాయి ఇప్పటికే గోదావరికి భారీగా వరద నీరు చేరడంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు పూర్తిగా అప్రమత్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా అనేక గ్రామాలు నీట మునగడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి ఇక నిన్నటి నుంచి కూడా నిన్న ఈ రోజు నుంచి మరో మూడు రోజుల పాటు కృష్ణా గోదావరి కృష్ణా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది అలాగే రాయలసీమలో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు ఇక ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే అధికార యంత్రం కూడా అప్రమత్తం అవుతున్నట్టు కూడా ప్రకటించింది ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఈ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఇప్పటికే హెచ్చరించారు అదేవిధంగా ఎవరు కూడా